హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నేను మళ్ళీ ఒక మినీ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను బట్ ఇది మొన్న నైట్ తీసిందనమాట బయటకు అయితే వెళ్ళాలనిపించింది బయట ఏమైనా తిందామనిపించింది అనమాట వేడి వేడిగా బయటకు వెళ్ళి సో వెళ్ళి చూస్తే ఇక్కడ వచ్చేసి దోశ సెంటర్ అయితే కనబడింది సో దోశ తినేద్దామని అయితే డిసైడ్ అయిపోయి దోశ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసా కనబడంగానే ఆగి ఇక్కడికైతే వచ్చేసా అనమాట సో దోశలు ఎగ్ దోశ మసాలా దోశ ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ ఇవ ఇలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి పక్కన వడలు సారీ ఇంకా మనకు మైసూర్ బోండాలు ఇవన్నీ ఉన్నాయి బట్ అవి ఏమీ వద్దు నాకు దోశ కావాలని చెప్పేసి నేను దోశ అయితే వేడివేడిగా దోశ వేయించుకుంటున్నాను ఆనియన్ దోశ సో చూద్దాం ఎలా వేస్తారో దోశ ఎలా ఉంటుందనేది అయితే టేస్ట్ చూస్తా సో నెక్స్ట్ పిల్లల్ని అయితే రండి అని పిలిస్తే బయటికి రాలేదు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళకి కూడా ఏదో ఒకటి తీసుకొని అయితే వెళ్ళిపోవాలి దోశ ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా దోశ తీసుకెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాను చూడాలి టేస్ట్ చూశాక బాగుంటే తీసుకెళ్తా వాళ్ళకి కూడా పార్సిల్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఎప్పుడై చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినా లైక్ చేయండి సో చాలామంది వస్తున్నారు ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి సో చూడండి ఎంత బాగా వేస్తున్నాడు ఇది ఎగ్ షేప్లో అనమాట రౌండ్గా వేస్తారు ఇంకా చాలా వరకు అయితే నేను రౌండ్ షేప్లో వేసే దోశలు అయితే చూశాను ఇక్కడ వచ్చేసి ఎగ్ షేప్లో వేస్తున్నాను అనమాట ఓవెల్ షేప్లో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అప్పుడప్పుడు ఏంటో ఎప్పుడు ఇంట్లోనే తిని కొంచెం బయట తినాలి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది లైట్ ఫుడ్ కూడా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో లైట్ ఫుడ్ కోసం అన్నట్టుగా మేమైతే బయటకు వచ్చాము చూద్దాం లైట్ ఫుడ్ లైట్ ఫుడ్తోనే వెళ్తామా లేకపోతే ఏం జరుగుతుందో అనేది తెలియదు ఇంకా చూడాలి సో ఇక్కడ దోశ వేస్తున్నారు అమ్మా ఒక ఫోర్ దోశలు అయితే వేసేస్తున్నారు ఇంకా చలి అయితే ఫుల్ ఉందండి ఈ మధ్య బయటికి వస్తుంటేనే అసలు ఎంత చలి ఉందంటే బయట అమ్మో తట్టుకోలేకపోతున్నాం ఈ చల్లదనానికి మార్నింగే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు రెడీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అసలు లేగలేకపోతున్నాం అనమాట ఆ మార్నింగ్ మనం ఫైవ్కి అలారం పెట్టుకుంటే సిక్స్ కన్నా లేస్తాము అన్నట్టుగా ఫైవ్ థర్టీ ఆ టైంకి పెట్టుకుంటే సిక్స్కి లేగడమేమో కానీ దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుంటున్నాను నాకైతే సెవెన్ అయిపోతుంది సడన్గా మెలకు వస్తుంది సెవెన్కి మెలకు వస్తే లేచి చూస్తే సెవెన్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో మా పాప బస్సు సెవెన్ థర్టీకి వస్తుంది అనమాట హాఫ్ ఎన్ అవర్లో ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేయాల్సిందే వాళ్ళని రెడీ చేయాలి సెవెన్ థర్టీకి దాని బస్ వస్తుంది పాపది దాన్ని ఎక్కిచ్చేసి మళ్ళీ సెవెన్ థర్టీకి దేవాన్షి బాబుని లేపాలి వాళ్ళు వాళ్ళని రెడీ చేసి వాళ్ళు మళ్ళీ ఎయిట్కి పంపించాలి చాలా హడావిడి అయితే అయిపోతుంది ఇంకా తప్పదు కదా మమ్మీలకి ఇది సో అలా అయితే నడుస్తుంది అనమాట మన దోశ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది దోశ ఆనియన్ దోశ అయితే కంప్లీట్ చేసి తీసేస్తున్నారు ఒక్కొక్కటి పీసెస్ లాగా సో చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇది మనకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చేసేస్తాను అనమాట ఎగ్ ఎగ్ దోశ కూడా ఉండే అనుకుంటా నేనైతే ఆనియనే ప్రిఫర్ చేశాను ఎక్కువ యూజువల్గా మనమైతే ఆనియన్ దోశనే ఎక్కువ తింటూ ఉంటాం కదా సో మన దోశ అయితే వచ్చేసింది ఇక్కడ దోశ అయితే టేస్ట్ చేసేస్తున్నాను నేను ఎలా ఉంది అనేది చూద్దాం దోశ అయితే చాలా క్రిస్పీగా ఉందనమాట చాలా చాలా బాగుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంది చట్నీ అంతేమనిపేళ్ళ ఎఫెక్ట్ కానీ దోశ మాత్రం చాలా టేస్ట్ అనిపించింది ఆనియన్ దోశ అంటే ఆయన కొంచెం మసాలా దోశ టైప్లో కూడా చేసేసారనమాట మసాలా కూడా కొంచెం వేసేసరికి కొద్దిగా కారంగా అనిపించింది సో బాగుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా దోశ టిఫిన్ ఏవి తినేసాక ఏమనిపిస్తుంది మనకి ఏదో ఒకటి చాయ్ టీ అలాంటి కాఫీ అయితే తాగాలని అనిపిస్తుంది కదా సో నాకు కూడా అదే అనిపించేసరికి ఇంకొంచెం ముందుకైతే అనమాట ఇది ఇంటికి కొంచెం దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనమాట సో అక్కడ నుంచి మేమైతే ఇక్కడ కాఫీ సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ అల్లం చాయ్ అయితే ఆర్డర్ ఇచ్చాము సూపర్గా ఉంది ఘాటుగా నోట్లో పెట్టగానే దోశ ఫ్లేవర్ అంతా పోయి అల్లం ఫ్లేవర్ అయితే నోట్లోకి వచ్చేసింది సూపర్ప్గా అయితే అనిపించింది అక్కడ నుంచి మా వారు చూసారు కొంచెం డిస్టెన్స్లో కనిపించింది ఆర్ హాన్ ఫుడ్ ఎక్స్ప్రెస్ అని మొబైల్ క్యాంటీన్స్ ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు అవి బాగా ఫేమ్లో ఉన్నాయి కదా సో అది కనపడింది అక్కడ ఏముందా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ వచ్చేసి మన ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ బిర్యానీ అయితే ఉంది ఆల్మోస్ట్ అప్పటికే టైం మాకు టెన్ క్వార్టర్ టు టెన్ అయిపోయింది సో ఎందుకంటే మేము బయట ఏదో ఒకటి తినేసి పిల్లలకి తీసుకొచ్చేద్దాం అన్నట్టుగా మేము కూడా లేట్గానే బయటకు వచ్చామన్నమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వెహికల్స్ అవి తగ్గుతాయి కదా ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా లేట్గా అయితే వచ్చాము సో ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఉందన్నమాట చూస్తే చికెన్ బిర్యానీ సో బిర్యానీ ఉండేసరికి చూడటానికి బాగా అనిపించింది సరే పిల్లలకన్నా తీసుకెళ్దాము చెప్పాను కదా దోశతో అయిపోతుందో ఇంకేం జరుగుతుందో లైట్ ఫుడ్ లైట్ ఫుడ్తో అవుతుందో లేదో అనుకున్నాం కదా సో ఇక్కడైతే బిర్యానీ కనపడంగానే ఎవరైనా ఆగగలమో ఆగలేం కదా సో బిర్యానీ అయితే తీసుకున్నాను తీసుకొని పిల్లలకైతే పార్సిల్ చేయించేసాను ఇంకా దోశ ఫస్ట్ దోశ కూడా పార్సిల్ అయితే అయిపోయింది ఒకటి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ నచ్చడంతో బిర్యానీ కూడా ప్యాక్ చేయించుకున్నాము పార్సిల్ ప్యాక్ చేయించుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోదామని ఇదైతే ప్యాకింగ్ చేస్తు చేయిస్తున్నాం అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంటికి లేక టేస్ట్ చూస్తే చాలా బాగా వచ్చింది హోమ్ మేడ్ టైప్ అనిపించింది అనమాట చాలా బాగుండే నచ్చింది సో ఇదండి ఈ రోజు వీడియో అయితే బయట ఏదో తినాలి అనుకుని ఇంకేదేదో చేసేసి వచ్చేసాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండే మన ఛానల్ ని